గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరులో వేంచేసి ఉన్న గౌరి చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఐదోసారి లక్ష దీపోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. నాలుగు వైపులా ద్వారాలు ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు. అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి పవిత్ర కార్తీక మాసంలో దీపారాధన అనేది చాలా అత్యంత పవిత్రమైనది. ఇటువంటి పవిత్రమైన దీపార్చన కార్యక్రమం సంబంధించి కూడా ఆధ్యాత్మిక జిల్లాగా పెరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కార్తీక శోభ వైభవేతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్లోని బొమ్మూరు శ్రీ గౌరీ చంద్రమౌళి ఆలయంలో ఉండడం జరిగింది. లక్ష దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవేతం నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఇక్కడ ప్రత్యేక వైభవేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఏ విధంగా కొనసాగుతుంది. చెప్పండి, కోటి దీపోత్సవం లక్ష దీపోత్సవం ఏ విధంగా కొనసాగుతుంది? కార్తీక మాసంలో దీపం చాలా విలువైంది. ఈ 2 సంవత్సరాలు బట్టి మిస్ అయ్యాం. ఈ సంవత్సరం ఇలా ఆనందంగా జరుగుతుంది. కైలాసమే దిగి వచ్చినట్టు స్వామి సన్నిధిలో ఇలా దీపోత్సవం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. పవిత్రమైన కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం కొనసాగుతుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తారండి. ఈ సంవత్సరం కూడా అలాగే చేశారు. చాలా ఆనందంగా ఉంది. మిస్ అయ్యాం 2 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఇలా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలా ఉందండి ఇక్కడ ప్రతి ఏడాది ఇలాగే జరుగుతుంది? ప్రతి ఏడాది 4 ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తున్నారండి. కానీ కరోనా వల్ల చేసుకోలేకపోయాము. మళ్ళీ స్వామి అవకాశం మాకు ఇచ్చాడు కార్తీక మాసం. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో శ్రీ గౌరీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం పండితుల వేద మంత్రోత్సవం మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతుంది. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మా గ్రామంలో ఫస్ట్ శివాలయం లేదు, కానీ ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల మా మనసుకు చాలా ఆనందంగా ఉంది. బొమ్మూరులో ఈ యొక్క శివాలయానికి చక్కటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఒక విశిష్టత అన్నీ కూడా ఇమిడి ఉన్నాయని చెప్పి నేను చెప్తూ ఉన్నానండి. ఎందుచేతనంటే దీనికి నాలుగు ప్రక్కల కూడా రోడ్లు ఉండటం ఒక పెద్ద విశిష్టత అండి. కొంచెం ఇంచుమించి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇటువంటి 4 ప్రక్కల రోడ్లు ఉన్నటువంటి శివాలయం ఎక్కడా కూడా లేదు. ఇటువంటి వైభవం ఉన్నటువంటి ఈ శివాలయంలో వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో సంతృప్తిగా ఎంతో ఈ యొక్క ప్రతి ఒక్కరికి అనుకున్నట్టుగా జరగడం వలన చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈరోజు లక్ష దీపోత్సవం జరపడానికి ఇక్కడ మా కమిటీ వారే కాదు, ఊరు పెద్దలే కాదు, అందరూ కూడా ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ముందుగా తీసుకువెళ్తూ ఉన్నారు. అలాగే TV5 వారు కూడా మాకు ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు ఎంతో ఉత్సాహంగా వారు సహకరించినందుకు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతూ కిందటి సంవత్సరం కోవిడ్ వల్ల కార్యక్రమం చేయలేకపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం భక్తులు నిరుడు లేని లోటుని ఈ సంవత్సరం ఫుల్ ప్లెజ్డ్గా వాళ్ళకు వాళ్ళ త్రికరణ శుద్ధిగా పార్టిసిపేట్ చేసి అంతో కలగా వైపు ఉండగా సాక్షాత్తు కైలాసం ఎక్కడ ఉంటుందో ఇలాగ బొమ్మూరులో ఈ గౌరీ చంద్రబోస్ నిర్మాణంలో ఉన్నది అన్న రీతిలో అంతా కూడా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం, అందరూ కూడా తన్మయం అయ్యి ఆ స్వామి అనుగ్రహం పాత్రలు అయ్యారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లక్ష దీపోత్సవానికి విశేషంగా వచ్చారండి భక్తులు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే 4 ప్రాంగణాలు ఉన్నాయండి, 4 మాడవీధులు ఉన్నాయి. ఇటువంటి ఆలయం అలాగా మాడవీధులు ఉన్న ఆలయం చాలా అరుదుగా ఉంటుంది. మన బొమ్మూరులో ఆ ఆలయం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నిరుడు కోవిడ్ గురించి చేయకపోవడం వలన ఈ ఏడు విపరీతంగా వచ్చారండి భక్తులు. చాలా భక్తి శ్రద్ధలతో వెలిగిస్తున్నారు అందరూ.
ఆధ్యాత్మిక జిల్లాగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో మనం ఒకసారి విజయస్లో చూడొచ్చు, స్వామివారికి సంబంధించి కూడా ఆలయంలో 30 రోజుల పాటు వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రతి పర్వదినం రోజు కూడా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే కార్తీక మాసం సంబంధించి కూడా కార్తీక మాసం ఆరంభం నుండి చివరి వరకు కూడా ప్రతిరోజు స్వామివారికి విశేష అభిషేకాలు ఆచరణ కూడా కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే స్వామివారి దర్శించేందుకు జిల్లా నలుమల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం ఆనవాయితీగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే పండితుల వేద మంత్రోత్తుల మధ్య స్వామివారికి సంబంధించి కూడా మహాఆరతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది. అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని బొమ్మూరు శ్రీ గౌరీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. టీవీ5 న్యూస్ రాజమండ్రి రూరల్ బొమ్మూరు.